నమస్తే ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ వద్దన్నాం సో ఉస్మాని యూనివర్సిటీ నుంచి నిరుద్యోగ విద్యార్థి ఎవరైతే మోతిలాల్ నాయక్ అనే వ్యక్తి సో అతను గత ఆరు రోజుల నుంచి ఇరు వారికి ఆరు రోజులు సో ఆరు రోజుల నుంచి ఆమరణ నిరా దీక్ష చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసింది సో అతనికి మద్దతుగా చాలా వరకు రాజకీయ నాయకులు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు వీళ్ళందరూ వస్తున్న పరిస్థితి సో ప్రస్తుతం ఈ రోజు జనసేనకు సంబంధించిన పార్టీ నాయకులు కూడా వచ్చారు సో వాళ్ళు వెళ్ళి మోతిలాల్ని పరామర్శించడం కూడా జరిగింది సో మాట్లాడడం వాళ్ళతో ఏం మాట్లాడారు ఏ విధంగా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పేసి అన్నా అన్న నమస్తే అండి చెప్పండి అన్న మీరు పైకి వెళ్ళి మోతిలాల్ని చూడడం జరిగింది సో ఏ విధంగా ఉంది పరిస్థితి ఏమని బాధ కలిగిందండి ఎందుకంటే మోతిలాల్ లాంటి ఒక వ్యక్తి రోజు ముందుకొచ్చి ఆరు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వైనం చూస్తుంటే ఖచ్చితంగా బాధ కలిగింది అట్ ద సేమ్ టైం మన అందరి బాధ్యత మనకి గుర్తు వస్తుంది ఇటువంటి సమయాల్లో ఏ పార్టీ అని కాకుండా ఏ నియోజకవర్గం లేదంటే ఏ ప్రాంతం ఏ రాష్ట్రం అని కాకుండా విద్యార్థి లోకాన్ని మనం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం నించు మన ఈరోజు సపోర్ట్ చేయాల్సింది మోతీలాల్ అనే వ్యక్తి మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్స్ కోసం దశాబ్దాలుగా ఈరోజు ఎలా అయిపోయిందంటే డిఎస్సి నోటిఫికేషన్ పుష్కరాలకు ఒకసారి పడేలాగా గ్రూప్ టూ గ్రూప్ వన్ లాంటివి ఎగ్జామ్ ఎప్పుడవుతాయో తెలియదు అయినా కూడా ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ అవుతుందో గ్యారంటీ లేదు అన్ని సక్రమంగా అయినాక లాస్ట్లో ఏదో కోర్టులో కేసులో అది ఉండిపోతుంది లేదు క్వశ్చన్ పేపర్ లీక్ అవుతుంది ఒక నిస్సహాయత స్థితిలో ఉన్న విద్యార్థి విద్యార్థులను ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది మోతిలాల్ గారికి మా వంతు జనసేన తరఫున ఎలిబినగర్ నియోజకవర్గం నుంచి మేము ఇవ్వాల్సిన ధైర్యం ఇచ్చామండి అండ్ దీన్ని అవకాశం ఉన్నంతవరకు జనసేన తరఫున లా అబైడింగ్ సిటిజన్స్గా చట్టానికి లోబడి మేము ఎంత చేయగలిగితే అంత చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం సో అతని నిరా దీక్ష ఇప్పుడు ఆరు అయినా సరే ఇప్పుడు తెలంగాణ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవడం పట్టించుకున్నట్లే చూస్తారు అన్న బేసిక్గా జనసేన సిద్ధాంతాలు పరంగా నేను ఒక మాట మాట్లాడాలండి అంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి మా సిద్ధాంతం ఎలా ఉంటుందంటే మేము రాజకీయాలు రాజకీయాల్లో చేసే ఉద్దేశం ఉండదు అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలి అనే ఇంటెన్షన్ మాకు ఎప్పుడు ఉండదండి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి అయితే తెలంగాణలో ప్రభుత్వం వచ్చి సుమారుగా ఐదారు నెలలు దాటి వస్తుంది ఒకనొక టైంలో గత ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని విస్మరించింది అన్న ఒక కారణంతో ఈ ప్రభుత్వం గెలిచిందని మనందరికీ తెలుసు ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే తప్పు చేసేటప్పటికి బాధ కలుగుతుంది అట్ ద సేమ్ టైం చట్టానికి లోబడి మేము అంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి మేము వెళ్తాము మాట్లాడతాము శాంతియుత చర్చలు చేసే ప్రయత్నం చేస్తాము నేను ఇందాక చెప్పినట్టుగా భారత రాజ్యాంగానికి విలువిచ్చే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు మొ మొట్టమొదటి ప్లేస్లో ఉంటారు ఆయనకి భారత విలువలు రాజ్యాంగ విలువలు అంటే చాలా గౌరవం మాకు కూడా సో దానికి అనుగుణంగా ప్రభుత్వంతో మాట్లాడే ప్రయత్నం మేము చేస్తామండి అండ్ ఖచ్చితంగా నమ్ముతున్నాము ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటుంది అని నమ్మకం అయితే మాకు ఇంకా ఉంది సో ఈ ఆరు నెలలు ఆ రోజుల్లో నిరార దీక్ష చేస్తున్న మోదీలో అంటే ప్రస్తుతం ఎలా ఉందంటే నిరుద్యోగుల పక్షాన ఒక సపోజ్ ఒక రోజు వచ్చి ఇక్కడ టైం సమయం కేటాయిస్తే మా సమయం వేస్ట్ అయితే అనే ధోరణి నిరుద్యోగులు ఉన్నారన్నట్టు కనిపిస్తుంది ఆరు రోజులు అయితే సార్ నిరుద్యోగులు కదలి వస్తలేదు సో దీని ఎలా భారతదేశంలో మీరు చూస్తానండి పేదరికం చాలా ఎక్కువ అండి నేను మీకు ఓపెన్ గా చెప్తాను ఈ రోజు మేము గాంధీ హాస్పిటల్ కి రావడానికి మేము ఈ రోజు మా ఆఫీస్ లో సెలవు పెట్టుకుని వచ్చాం సో భారతదేశంలో మిడిల్ క్లాస్ వారి తొంభై తొమ్మిది మంది అండి దానివల్ల ఒక రోజు మనం ఇటువంటి కార్యక్రమానికి రావడానికే అది కష్టంతో కూడుకున్న పని సో నేను అనుకోవడం ఏంటంటే నిరుద్యోగులు ఆశతో ఉన్నారు అండ్ ప్రైవేట్ జాబుల్లో కొంతమంది చేసుకుంటూ పొట్ట నింపుకునే పనుల్లో కొంతమంది ఉన్నారు అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా వాళ్ళ సపోర్ట్ని తెలియజేస్తున్నారు అందరూ ఫిజికల్గా ఇక్కడికి రావాలి అని అనుకోలేము బట్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మోతిలాల్ గారు చేస్తున్న ఈ ప్రయత్నం అనేది విజయవంతం అమ్మబోతుంది నేను మేమైతే నమ్ముతున్నామండి సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ కొండగట్టు అంజన స్వామికి దర్శనం సో తెలంగాణ గారికి చెప్పే ప్రయత్నం చేస్తారా చెప్తే వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు మీ అందరికీ తెలుసు అండి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయిన నుంచి కూడా ఎంత బిజీ ఉన్నారో మీకు తెలుసు అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానే కాకుండా ఒక పార్టీ అధ్యక్షులుగా కాకుండా నాలుగైదు శాఖలని ఆయన దగ్గరుండి రోజుకి పది పన్నెండు గంటలు ఆయన కష్టపడుతూ చేసుకుంటున్నారు ఒక డిసిప్లైన్తో ఇక ఈ మధ్య కాలంలో ఆయన దీక్షలో ఉన్నారు అందులో భాగంగానే ఈ కొండగట్టు ఆలయానికి రావడం ఈ వారాహి కార్యక్రమం మొదలైంది కూడా ఇక్కడే సో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కొండగట్టు దర్శనానికి అయితే రావడం జరిగిందండి ఖచ్చితంగా మేము మా వంతు ప్రయత్నం అయితే చేస్తాము సార్ దగ్గరికి ఈ సమస్యను తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము అండ్ సార్ కూడా అన్ని తెలుసు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా అన్ని తెలుసుకుంటున్నారు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా అందజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్నే కాదు కూడా దృష్టిలో పెట్టుకున్నారని మాత్రం మేము చెప్పగలం సో విన్నారు కదా ఇది పరిస్థితి సో తెలంగాణలో ఏ విధంగా ఈ మోతిలాల్ అనే విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో సో అతను నిరాధీక్ష ఉందో అది త్వరలోనే ఫలిస్తుంది అని చెప్పి జనసేన సంబంధించిన నాయకులు అంటారు అని ఈ విషయం నిరాదీక్ష కావచ్చు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి జనసేన సంబంధించిన నాయకులు అంటున్న పరిస్థితి సాయిదో రాణప్రదా రిపోర్టింగ్ ఫర్ వాహిని టీవీ ఫ్రమ్ గాంధీ